చేస్తున్నావు? వాట్ యు ఆర్ డూయింగ్ టుడే? సొరకాయ హల్వా చేస్తున్నాను. ఓకే, ఈరోజు సొరకాయ హల్వా అండి, బాటిల్ గోడ్ హల్వా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీడిపప్పు, క్యాషునట్, బాదం పప్పు, ఓకే, ఆల్మండ్స్, యాలకులు, ఇలాచి, కాడమమ్, కిస్మిస్, పంచదార, సొరకాయ, షుగర్ అండ్ రైసిన్స్. ఫస్ట్ మనం ఇలా విత్తనాలు తీసేసేయాలండి. మనం ఇలా విత్తనాలు తీసేసామండి. వీ హ్యావ్ రిమూవ్డ్ ది సీడ్స్ ఫ్రమ్ ది బాటిల్ గార్డ్. మనం సొరకాయని ఇలా తురుముకోవాలండి. వీ హ్యావ్ టు గ్రేట్ ది బాటిల్ గార్డ్ లైక్ దిస్. మనం ఇట్లా తురిమిన సొరకాయని వాటర్ తీసేసి, నీళ్లు తీసేసి మనం చూసుకోవాలండి. వీ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ ఫ్రమ్ ది గ్రేడెడ్ బాటిల్ గార్డ్. ముందు కొద్దిగా మనం నెయ్యి వేసుకోవాలండి. యూ హ్యావ్ టు యాడ్ ది ఘీ. నౌ జీడిపప్పు వేసుకొని వేగించుకోవాలండి. కొద్దిగా చిన్నగా తరుక్కున్న బాదం పప్పు వేసామండి. ఆల్మండ్స్ ఆల్సో వీ హ్యావ్ పుట్ నౌ, క్యాషునట్ అండ్ ఆల్మండ్స్. జీడిపప్పు, ఆల్మండ్స్ కొద్దిగా వేగిన తర్వాత మనం ద్రాక్ష, ఎండు ద్రాక్ష వేయాలండి. ఆఫ్టర్ ఫ్రైయింగ్ ఆఫ్ దిస్ క్యాషునట్ అండ్ ఆల్మండ్స్ వీ హ్యావ్ టు యాడ్ రైసిన్స్ అండ్ ఫ్రై ఫర్ సమ్ టైమ్. వేగిన జీడిపప్పుని, వీటిని మనం పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దీస్ క్యాషునట్ అండ్ ఆల్మండ్స్ అండ్ రైసిన్స్ ఫ్రమ్ ది ఘీ అండ్ కీప్ అసైడ్. తురుముని, 1.5 కప్ సొరకాయ తురుముని ఇప్పుడు అదే నెయ్యిలో వేసుకున్నామండి. 1 కప్ ఆఫ్ గ్రేడెడ్ దిస్ బాటిల్ గార్డ్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ది సేమ్ ఘీ. ఇప్పుడు వేయించుకుంటున్నామండి. నౌ వీఆర్ ఫ్రైయింగ్. చూడండి, నేతిలో వేగిస్తున్నాం. వీఆర్ ఫ్రైయింగ్ ఇన్ ది ఘీ. ఈ 10 నిమిషాలు వేగాలండి. ఇట్ హ్యాస్ టు ఫ్రై ఫర్ 10 మినిట్స్. ఇలాచిని మనం ఇలా దంచుకోవాలండి. టు మేక్ ది కార్డమమ్ ఇన్ టు పౌడర్. మనం ఇలా సొరకాయ తురుముని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి. యూ హ్యావ్ టు మిక్స్ దిస్ గ్రేడెడ్ బాటిల్ గార్డ్ ఇన్ బిట్వీన్. 10 నిమిషాలు సొరకాయ తురుము ఉడికిన తర్వాత పంచదార కలుపుకుంటున్నామండి. ఆఫ్టర్ బాయిలింగ్ ఆఫ్ దిస్ గ్రేడెడ్ బాటిల్ గార్డ్ వీఆర్ యాడింగ్ షుగర్. ఇది మిక్స్ చేస్తూ ఉండాలండి. ఈ పంచదార అంతా కరిగిందండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చేదాకా మనం కలబెట్టుకుంటూ ఉండాలి. ఓకే, దిస్ షుగర్ ఈజ్ మెల్టెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి థికెండ్. ఇప్పుడు మనం పొడి చేసిన యాలకుల పొడిని కలుపుతున్నామండి. నౌ దిస్ పౌడర్ ఆఫ్ కార్డమమ్ వీఆర్ మిక్సింగ్. ఇప్పుడు మొత్తం రెడీ అయిందండి. దిస్ ఈజ్ రెడీ. హల్వా ఈజ్ రెడీ ఆల్మోస్ట్. జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత కిస్మిస్ మనం కలుపుతున్నామండి. వీఆర్ యాడింగ్ క్యాషునట్ అండ్ ఆల్మండ్స్ యాజ్ వెల్ యాజ్ రైజిన్స్ నౌ అండ్ వీఆర్ మిక్సింగ్. ఇది గట్టి పడతా ఉందండి. నౌ ఇట్ ఈస్ థిక్నింగ్ నౌ. ఓకే, రుచికరమైన సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. దిస్ టేస్టీ బాటిల్ గార్డ్ హల్వా ఈజ్ రెడీ. చాలా రుచిగా ఉందండి, చాలా బాగుంది. చక్కగా మనం ఇంట్లో చేసుకొని తింటే హెల్త్కి బాగుంటుంది. తర్వాత మనకి చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. చాలా బాగుందండి, టేస్ట్ఫుల్గా ఉంది. అందులో నెయ్యి కూడా వేశారు కదా, ఇట్ ఈజ్ వెరీ టేస్టీ. తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి. తర్వాత మేము ఎటువంటి కలరు వేయలేదండి దీనిలో. యాజ్ ఇట్ ఈస్ న్యాచురల్ కలర్ అన్నమాట. చక్కగా సొరకాయ హల్వా, బాటిల్ గార్డ్ హల్వా, యూ కెన్ మేక్ ఇట్ అండ్ టేస్ట్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ.